సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ మనం గత ఎపిసోడ్ కొన్ని వీడియోస్లో మీరు చెప్పినప్పుడు చాటా చీపురు గురించి చేస్తాం, చిత్త చాటా చీపురు గురించి. కొన్ని ప్లేస్లో పెట్టొద్దు, సౌత్ సౌత్ వెస్ట్లో మాత్రమే పెట్టాలని చెప్పారు. కానీ కొంతమందికి ఆ ప్లేస్లో బెడ్రూమ్ వస్తుంది, పెట్టడం వీలవ్వదు. కనిపిస్తే కొద్ది గలీజ్ కనిపిస్తుంది బయటకు వచ్చేటప్పటికి. కానీ వేరే ప్లేస్లో అసలు పెట్టకూడదు అని చెప్పారు. కానీ దాని పరిష్కారం ఎట్లా? అసలు ఇక్కడ మీరు అన్నట్టుగా ఇక్కడ ఏంటంటారండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చాటా చీపురు ఒక దగ్గర ఉంటే ఎనర్జీ ఏంటనేది మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. అప్పుడు వీడియోలో చాలా రోజులైంది, వీడియో చాలా రోజులు అవుతుంది, దానికి కొన్ని డౌట్స్. చీపురు అనేటువంటిది ఏంటి అంటే తుడిచే పదార్థం. చీపురు ఎక్కడుంటే దాన్ని తుడిచేస్తుంది. ఓకే, మీరు అందుకే ఎవరైనా చిన్నపిల్లల ఇంట్లో అప్పుడే ఒక రోజుల పిల్లల ఇంట్లో ఉన్నప్పుడు లేదా నెలల పిల్లల ఇంట్లో ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని కొన్ని సాంప్రదాయాల్లో చీపుర్ని గుమ్మం బయట ఇలా అడ్డంగా పెడతారు. మీరు అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? అబ్జర్వ్ చేశాను నేను. మెటల్స్కి పర్టికులర్గా చీపురు పెడతారు, ఎందుకంటే నెగటివ్ ఎనర్జీతో వాళ్ళు ఏదైనా వస్తే అది తీసేస్తుంది అక్కడ. అంటే ఎనర్జీని తీసే పవర్ చీపురుకు ఉందని అర్థం. అయితే ఇక్కడ చీపురు చేపట రెండు కలిసి ఉంటే కనుక మరింత ప్రమాదం. ఏ తెలియక ఏదో జోన్లో రెండు కలిపి పెట్టేశారనుకోండి, అక్కడ దాన్ని ఎత్తేస్తుంటుంది అది. అందుకని నేను మీకు అప్పుడు చెప్పింది ఏంటి, బాబు చీపురు ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి, సౌత్ సౌత్ వెస్ట్లో పెట్టండి లేదా వెస్ట్ నార్త్ వెస్ట్లో పెట్టండి, అంటే పడమర వాయువ్యంలో కానీ లేదా దక్షిణ నైరుతిలో కానీ పెట్టండి అన్నాను. ఇక్కడ మీరు అన్నట్టుగానే అది కొన్ని కొన్ని ప్రదేశాలు ఎలా ఉంటాయంటే అక్కడ అంతా అందంగా ఉంటుంది, అక్కడ మాత్రం ఆ చీపురు కనిపిస్తే అబ్బాయి ఏంటి ఇక్కడ చీపురు పెట్టుకోవడం ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది. అందుకని చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆగ్నేయంలో తీసుకెళ్ళి పెట్టేస్తుంటారు. ఎట్లా అంటే ఆగ్నేయానికి ఒక బాల్కనీ వస్తుంది, వాషింగ్ ఏరియా అని చెప్పి వాషింగ్ ఏరియా వస్తుంది, తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు. అవును, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అక్కడ పెట్టినప్పటి నుంచి ఫైనాన్స్ రాకుండా ఆగిపోతూ ఉంటుంది. ఎందుకంటే అగ్ని మనీ ప్లేస్ అని చెప్పారు శాస్త్రంలో, అంటే డబ్బులు అక్కడ పెట్టమని కాదు, డబ్బును ప్రొడ్యూస్ చేసే ప్రదేశము అగ్ని ధనాన్ని ఇస్తుందని చెప్తుంది శాస్త్రం. మీరు ఎవరిని ఆరాధించాలి ధనం రావాలంటే అగ్నిదేవుని ఆరాధించమని చెప్పింది శాస్త్రాల్లో, వేదాల్లో ఉన్న విషయం ఇది, నేను చెప్తుంది కాదు. ఇది అగ్నిని గనక ఆరాధించగలిగితే ధనం వస్తుంది నీకు. అగ్నిని ఆరాధిస్తే ఎలా ధనం వస్తుంది అంటే అగ్నిని ఆరాధించినప్పుడు మీకు వచ్చే ఎనర్జీ ఏంటంటే ఉత్సాహం. ఉత్సాహంగా ఉన్నవాడికి ధైర్యము సాహసం ఉంటాయి. ధైర్య సాహసే లక్ష్మి. అంటే ఏంటి, ఉత్సాహానికి ఆధారభూతమైనటువంటి అగ్ని ప్రదేశంలో మీరు చీపురు పెడుతున్నారు, ఇంకేం ఉత్సాహం పోయింది. ఒకవేళ ఉత్సాహం, ఎలాంటి ఉత్సాహం వస్తుంది, గొడవ పెట్టుకునే ఉత్సాహం, ఇలాంటివి పెరుగుతూ ఉంటాయి. అందుకని నేను ఈ డైరెక్షన్స్ చెప్పాను. ఒకవేళ ఈ డైరెక్షన్స్లో ఒకవేళ మీరు పెట్టుకోలేని స్థితిలో ఉన్నారు అన్నప్పుడు అక్కడ ఒక చిన్న బాక్స్లా తయారు చేయండి నా మాట విని. లేకపోతే మనకి ఇవాళ రేపు ఇంత ఇంత ప్లాస్టిక్ బుట్టల్లాగా వస్తుంటాయి, ఒక బుట్ట పెట్టేసుకుని ఆ బుట్టలో పెట్టేసేయండి వాటిని, బయటికి కనబడదు మీకు. నేను మీరు ఇప్పుడు ఈ సభాముఖంగా అడిగారు కాబట్టి వీడియో రూపంలో ఇక్కడ చెప్తున్నాను. కామన్గా చాలామంది ఇళ్లలో అడిగినప్పుడు అదే సమాధానం చెప్తాను నేను. ఒక బుట్ట పెట్టుకోండి అమ్మ, లేకపోతే వుడ్తో ఒకటి తయారు చేసుకోండి, ఒక మూలకి తయారు చేసుకుని అందులో పెట్టుకోండి, మూసేసుకోండి. కానీ ప్లేస్ మార్చే ప్రయత్నం మాత్రం పొరపాటును కూడా చేయకండి, ఎందుకంటే నేను లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ చూసేవి. ఇక్కడ కుదరట్లేదు కదా, ఉత్తరంలో ఏదో బాల్కనీ ఉంది, ఆ బాల్కనీలో మూలను పెట్టేద్దాం అనుకుంటారు. ఉత్తరం ఏమవుతుంది మీకు, ఉత్తరం ధనం, ఉత్తరే నిధి సంస్థితం కదా, డబ్బులు నిలబడవు, మొత్తం ఉడిచిపెట్టుకుపోతూ ఉంటాయి, అప్పులు పాలవుతూ ఉంటాడు మనిషి, పోతూ ఉంటాయి. ఇంకొంతమందికి ఈశాన్యంలో బాల్కనీ ఉంటుంది, ఈశాన్యంలో పెట్టేస్తుంటారు. ఈశాన్యంలో పొరపాటున తూర్పు ఈశాన్యంలో పెట్టారంటే ఎంజాయ్మెంట్స్ ఉండవు వాళ్ళకి. ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే సరే ఇది బయటికి కనిపించట్లేదు కదా, ఎక్కడో దగ్గర పెట్టేద్దాం అనుకుని ఎక్కడో దగ్గర లోపల పెడతారు. ఎంత లోపల పెట్టినా బయటికి కనబడట్లేదు కాబట్టి కొంత ప్రభావం తగ్గుతుందేమో కానీ అంటే నేను చెప్పిన జోన్స్లో కాకుండా, అంటే అది సౌత్ వెస్ట్ సౌత్లోను లేదా వెస్ట్ నార్త్ వెస్ట్లోనూ కాకుండా ఇంకెక్కడైనా లోపల కనుక పెట్టినట్లయితే దాని ప్రభావం కొంత తగ్గుతుంది కానీ పూర్తిగా తగ్గదు. బయటికి కనిపించట్లేదు కాబట్టి మూసింది కాబట్టి కొంత తగ్గుతుంది, కానీ దాని ప్రభావం కొంత పనిచేస్తూ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అలా కాకుండా ఇంకొంతమందికి అస్సలు అక్కడ అక్కడ అసలు పెట్టే స్కోపే ఉండదు. అసలు నేను చెప్పిన ప్రదేశంలో అంటే చాలా రేర్ కేసెస్, ఎక్కడో లక్షలో ఒకటి జరుగుతుంది. అలాంటి సందర్భంలో మీరు ఎక్కడైతే అది లోపల పెట్టి పెట్టేస్తారో అక్కడ ఉన్నటువంటి పదం ఏ పదం పడిందో అక్కడ ఆ కలర్ పట్టి వేయొచ్చు లేదా ఆ కలర్ జోన్ దాంతో చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. అది ఎలా అంటే ఇప్పుడు మనకి 32 పదాలు,
ఒక్కొక్క పదానికి ఒక్కొక్క దేవతా స్వరూపం ఉంటుంది. ఉదాహరణకి ఆగ్నేయం వైపు పడింది, ఆగ్నేయంలోనే పెట్టవలసి వస్తుంది. అప్పుడు కాపర్ పట్టితో చేయొచ్చు. అయితే ఆ కాపర్లో కూడా ఆ రెండు మూడు ఉన్న పదాలు ఒక్కోసారి మారుతుంది మీకు. అలా ఒక్కొక్క దాన్ని బట్టి ఇంక అక్కడే కంపల్సరీ పెట్టాల్సి వస్తుందండి, మాకు అసలు ఇక్కడ అస్సలు స్కోప్ లేదు, ఎక్కడ పెడదామని ఏదో ఆటంకం కలుగుతుంది అని అన్నప్పుడు, మీరు వేరే దగ్గర ఎక్కడైనా లోపల సైడ్ ఒక బాక్స్లా తయారు చేసి పెట్టినప్పుడు అక్కడ మళ్ళీ మీరు ఒక పట్టీలా కనుక ఏర్పాటు చేసి పెట్టగలిగితే దాని ప్రభావం అనేటువంటిది ఇంట్లో పడదు. ఎందుకంటే మెటల్స్కి కానీ కలర్స్కి కానీ ఒక ఎనర్జీని ఫామ్ చేసే తత్వం ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక రంగు షర్ట్ వేసుకున్నారు, వెంటనే మీకు తెలియని ఒక తత్వం ఇదో వస్తుంది. చూడండి, మీరు వైట్ షర్ట్ వేసుకున్నారు, వైట్ షర్ట్ వేసుకోగానే ఏదో ప్రశాంతత అబ్జర్వ్ చేశారు, ఒంటిపైన కలర్స్ ఉన్నప్పుడు డిఫరెన్స్ కూడా తెలుసు, చాలా డిఫరెన్స్. తెల్ల షర్ట్ వేసుకోగానే ఏదో తెలియకుండా కూల్గా ఉన్నానని ఫీలింగ్ కలుగుతుంది. డార్క్ కలర్, రెడ్ కలర్ వేసుకోగానే ఒక రకమైన రజు అంటే ఒక రకమైన తత్వం వస్తూ ఉంటుంది. ఎలా అయితే మనం ఒంటి మీద వేసుకున్న కలర్లను బట్టి తత్వం ఎలా వస్తుందో, ఆ తత్వాలకి ఆ కలర్స్కి ఒక్కొక్క దేవతా స్వరూపం ఉంటుంది, ఒక్కొక్క రకమైన ఎనర్జీ ఉంటుంది. అది గోడకి పెట్టినప్పుడు ఒకవైన ఎనర్జీ, కిందన భూమి మీద అంటించినప్పుడు ఒక రకమైన ఎనర్జీని బ్లాక్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అది ఎక్కడా మీకు ఇంక అక్కడ కుదరట్లేదు అన్నప్పుడు వేరే దగ్గర పెట్టుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీగా మీరు ప్లాన్ గీయాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ప్లాన్ గీయకుండా ఎప్పుడూ వాస్తు చూడకండి దయచేసి. ఓకే, పాయింట్ నెంబర్ 1, నార్త్ 10 డిగ్రీస్ తిరిగింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 2, ప్లాన్ గీయడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్లాన్ గీసి శక్తి చక్రం అప్లై చేసి అది ఎగ్జాక్ట్లీ 10 డిగ్రీస్ తిరిగిందో చూసి మీకు జోను బ్రహ్మస్థానం నుంచి ఇలాగ ఎంతవరకు జోన్ వెళ్ళిందనేది ఖచ్చితంగా చూడాలి. అది చూడకుండా మీరు గనక వాస్తు చూశారు అంటే అది పూర్తిగా రాంగ్, పనిచేయదు మీకు అక్కడ. ఇప్పుడు ఎక్స్రే తీస్తున్నారు సార్ బాడీలో ఏదో అయిందంటే, ఎక్స్రే తీసి మీకు ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడో బుల్లెట్ తగిలింది లేకపోతే ఏదో అయింది, సంథింగ్ ఏదో గుచ్చుకుంది, ఎగ్జాక్ట్లీగా మీకు స్కానింగ్ తీసి ప్లానింగ్ చేసి కరెక్ట్గా అక్కడే చేస్తారుగా చికిత్స. ఎక్కడ పడితే అక్కడ ఎలా చేస్తారు చికిత్స? అలాగే ఇది కూడా అలాగనక చేసినట్లయితే మీకు ప్రభావం తగ్గుతుంది. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.